రేపటితో ఏపీలో మద్యం షాపుల దరఖాస్తుల గడువు ముగియనుంది. రేపు సాయంత్రం 7 గంటలకు దరఖాస్తుల స్వీకరణ పూర్తి కానుంది. ఈసారి విదేశాల నుంచి దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ చైతన్య మురళి వెల్లడించారు. యూరోప్ అమెరికా నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు అందాయని ధృవీకరించారు. అమెరికా నుంచి 20 దరఖాస్తులు వచ్చాయని చైతన్య చెప్పారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరస్పాండెంట్ శ్రీనివాస్ జనార్దన్. శ్రీనివాస్, ఇప్పటివరకు ఎన్ని దరఖాస్తులు అందాయని చెప్తున్నారు, ఇక రేపటి లోపు ఎన్ని వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? సతీష్, రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు అంటే ప్రైవేటు వ్యక్తుల ఆధారంలో కూడా మద్యం దుకాణాలు ఏర్పాటు చేసిన కూడా ఇప్పటికే ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. నోటిఫికేషన్ ప్రకారం నిన్నటితో చివరి గడువు తేదీ అంటే దరఖాస్తు ఇచ్చేందుకు కూడా నిన్న 9వ తారీఖు చివరి గడువు తేదీగా ఉంటే, అయితే కొన్ని కొంత విజ్ఞప్తుల మేరకు ఎక్సైజ్ శాఖ మరో 2 రోజుల పాటు ఈ గడువు పెంచింది. ఈ రోజుతో ఒక రోజు గడిచిపోయింది. రేపు అంటే రేపు ఈ సాయంత్రం 6 గంటల లోపల కూడా ఈ దరఖాస్తులు ఇచ్చేందుకు అంటే మద్యం దుకాణాలకు దరఖాస్తులు ఇచ్చేందుకు రేపటితో లాస్ట్ చివరి తేదీ. అయితే ఇప్పటికే ఈ మద్యం దుకాణాలకు ఏర్పాటు చేసుకున్న పెద్ద సంఖ్యలో వేల సంఖ్యలో కూడా దరఖాస్తులు వచ్చాయి ఎక్సైజ్ శాఖకు. దాదాపు ఇప్పటికీ అంటే నిన్న రాత్రి కూడా 57,000 దరఖాస్తులు వచ్చాయి. 57,000 పైగా దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ రోజు రేపు కలుసుకుంటే దాదాపు మరొక 5 నుంచి 10,000 దాకా దరఖాస్తులు వచ్చే అవకాశం అని చెప్పి ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తుంది. ఈ రోజు దాదాపు 3,000 పైగా దరఖాస్తు వచ్చాయి. మొత్తం చూసుకుంటే ఈ రోజు ఒక రోజే 60,000కు చేరుకుంటే ఈ దరఖాస్తుల సంఖ్య. ఇప్పటికే రాష్ట్ర ఖజానాకు దాదాపు 1,200 నుంచి 1,400 కోట్ల దాకా ఈ ఓన్లీ దరఖాస్తుల ద్వారా కూడా రాష్ట్ర ఖజానాకు 1,400 కోట్ల దాకా ఖజానాకు చేరుకుంటుందని చెప్పేసి ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 3,300 పైగా మద్యం శాఖలు ఏర్పాటు చేసుకుందుకు కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మద్యం దుకాణం దక్కించేందుకు కూడా విపరీతమైన క్రేజ్ నెలకొని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలోని పలువురు మద్యం వ్యాపారులతో పాటు అలాగే రాజకీయ నాయకులు అటు టీడీపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎవరైనా సరే అందరూ కూడా తమ అనుచర వర్గాలు కూడా ఈ మద్య దుకాణాలకు దక్కించుకునే ముందు వాళ్ళు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా దరఖాస్తు దాఖలు చేశారని చెప్పి చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఎక్సైజ్ శాఖ కూడా త్వరలో ఈ నెల 16వ తారీఖు కూడా రాష్ట్రవ్యాప్తంగా కొత్త మద్యం దుకాణాలు కూడా అందుబాటులోకి తెచ్చింది కూడా ఎక్సైజ్ శాఖ కసరత్తు చేసింది. అయితే ఈ విచిత్రం ఏమంటే రాష్ట్రంలోని ఈ మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తుంది కూడా విదేశాల్లో ఉన్న కొందరు ఎన్ఆర్ఐలు కూడా ఆసక్తి చూపడం ఒక క్రేజ్ అని చెప్పి చెప్పుకోవచ్చు మనము. దీన్ని చూసుకుంటే రాష్ట్రవ్యాప్తంగా అంటే యుఎస్ తో పాటు అలాగే కొందరు వేరే విదేశాల నుంచి కూడా కొందరు వ్యక్తులు కూడా ఈ తమ ఆన్లైన్ ద్వారా కూడా ఈ మద్యం దుకాణం కోసం వాళ్ళు దరఖాస్తు చేసినట్టు కూడా ఎక్సైజ్ శాఖ చెప్తుంది. ప్రధానంగా చూసుకుంటే యూరోప్ తో పాటు అమెరికాలోని కొందరు వ్యక్తులు కూడా ఆన్లైన్ ద్వారా ఇప్పటికే వాళ్ళు దరఖాస్తులు చేశారని చెప్పుకోవచ్చు. దాదాపు 20 మందికి పైగా యుఎస్ నుంచి అలాగే యూరోప్ కంట్రీ నుంచి కూడా వాళ్ళు 20 మంది ఔత్సాహికులు మద్యం దుకాణాలకు ఆన్లైన్ ద్వారా వాళ్ళు అప్లై చేస్తున్నారు. 20 మంది అంటే అమెరికా నుంచి కావచ్చు, యూరోప్ కంట్రీ నుంచి కావచ్చు, ఇక్కడ రాష్ట్రానికి సంబంధించిన కొందరు వ్యక్తులు ఎన్ఆర్ఐలు ఎవరు ఉంటారో వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలో మద్యం దుకాణాలు ఏర్పాటు చేస్తుంది కూడా 20 మంది వాళ్ళు దరఖాస్తు చేశారని చెప్పేసి ఎక్సైజ్ శాఖ చెప్తుంది. మొత్తం చూసుకుంటే ఈ రోజు రేపు సాయంత్రం 6 గంటల లోపల కూడా ఈ రాష్ట్రంలోని మద్యం దుకాణాలకు దరఖాస్తు చేయడంతో రేపు సాయంత్రం 6 గంటల లోపల దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ ద్వారా కావచ్చు, అలాగే బ్యాంకు ద్వారా కావచ్చు, అలాగే క్రెడిట్ కార్డు ద్వారా కూడా ఈ అమౌంట్ చెల్లించే విధంగా కూడా అంటే 2 లక్షల దరఖాస్తుకు ఆ 2 లక్షల రూపాయలు ఇప్పటికీ 60,000 పైగా దరఖాస్తు వచ్చిందని చెప్పి ఎక్సైజ్ శాఖ చెప్తుంది. మొత్తం చూసుకుంటే మటుకు మద్యం దుకాణాలు ఏర్పాటు చేసేందుకు ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో ఈ నెల 16వ తారీఖు అంటే కలెక్టర్ జిల్లా కలెక్టర్ సమక్షంలో కూడా మొత్తం లాటరీ పద్ధతిలో ఈ దుకాణం కేటాయిస్తారు. లాటరీలలో ఎవరికి దుకాణం దక్కితే వాళ్ళు తమ పరిధిలోని కూడా మద్యం దుకాణం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే దీంట్లో చూసుకుంటే ప్రధానంగా మన ఎన్టీఆర్ జిల్లాలో వత్సవాయి అనే ఒక గ్రామంలో కేవలం 2 షాపులకు గాను దాదాపు 217 దరఖాస్తులు వచ్చాయి. అంటే ఆ 2 షాపులకే ప్రభుత్వానికి దాదాపు 4 కోట్లకు దాకా ఆదాయం సమకూరింది. అలాగే ఏలూరులో అత్యధికంగా ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా 4,400 దరఖాస్తులు వచ్చాయి. అలాగే ఏలూరులో దాదాపు 3,800 పైగా దరఖాస్తులు వచ్చాయి. అలాగే విజయనగరం జిల్లాలో కూడా ఆ జిల్లాలో కూడా 3,700 పైగా దరఖాస్తులు వచ్చాయి. ఇలా చూసుకుంటే దరఖాస్తు రూపంలోనే రాష్ట్ర ఖజానాకు దాదాపు 12 నుంచి 1,300 కోట్ల దాకా ఆదాయం సమకూరని చెప్పుకోవచ్చు సతీష్. మొత్తం చూసుకున్నప్పుడు రేపటితో ఈ దరఖాస్తులకు చివరి తేదీగా చెప్పుకోవచ్చు. రేపు సాయంత్రం 6 గంటల లోపల దరఖాస్తులు పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అయితే 16వ తారీఖు రాష్ట్రంలో కొత్తగా ప్రైవేట్ వ్యక్తుల ఆధ్వర్యంలో కూడా మద్యం దుకాణాలు తెచ్చుకుంటాయి. అలాగే కొన్ని గీత కార్మికులకు సంబంధించిన దుకాణాలు కావచ్చు, అయితే కొన్ని బార్లు కూడా కేటాయించే అవకాశం ఉంది. దానికి సపరేట్ గా నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంటుంది సతీష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.